हाय हेलो गाइस अंदर की नमस्ते अंदर बाउनर अनुकुंटुना करोना सिचुएशन लो चाला मंदी चाला प्रॉब्लम्स फेस चेस्तुन्नारु मकु रीसेंट विषय तेलिसिंदी अदेंटंटे मा सब्सक्राइबर लो कथनु चनिपोवडं जरिगिंदी करोना वल्ल सो आ विषय माकु वल्ल विलेज वल्ल द्वारा माकु आ विषयं तेलियडं जरिगिंदी सो माकेंटिदंटे मी द्वाराने मेमु उन्नाम सब्सक्राइबर्स लेनिदि मेमु लेमु మీ వల్లనే మేము ఒక రూపాయి సంపాదిస్తున్నామంటే దానికి కారణం మీరు సో మిమ్మల్ని అందరినీ మా ఫ్యామిలీగా అనుకుంటున్నాం మా ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే మేము ఎట్లా ముందు ఉంటామో అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా ప్రాబ్లం వస్తే మేము అలాగే ముందు ఉంటాం అందుకని మా వంతు సహాయంగా ఒక 10,000 రూపాయస్ అనేది ఆ ఫ్యామిలీకి డొనేట్ చేయడం జరుగుతుంది ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు అన్న ఏంటంటే తాడి చెట్లు ఎక్కితే తప్ప తన కుటుంబం గడిచే స్థితిలో లేకుండే అన్న చనిపోయిండు ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద దిక్కు ఎవరు లేరు ఇద్దరు చిన్న పిల్లలు అమ్మాయిలు ఆ అమ్మాయిలకు చదువుకుందాం అంటే డబ్బులు లేవు ఒకవేళ వాళ్ళు పెళ్ళి స్టేజ్కి వచ్చినా పెళ్లి చేద్దాం అంటే డబ్బులు లేవు సో అలాంటి వ్యక్తిని మనము మనమే ఆదుకోవాలి మన వ్యక్తిగా మనం ఏంటిదంటే మన ఫ్యామిలీగా అనుకొని మనం ఆదుకోవాలి ప్లీజ్ దయచేసి పక్కన వాళ్ళ ఫోన్పే నెంబర్ అండ్ గూగుల్ పే నెంబర్ కనిపిస్తుంది వాటికి మీరు వీలైనంత సహాయం చేయండి మీ ద్వారా మీరు చేయండి మీ వల్ల మీకు వీలు కాకున్నా కానీ మీ ఫ్రెండ్స్ ద్వారానో మీ ఫ్యామిలీస్ ద్వారానో ఎవరికైనా తెలిసిన వాళ్ళ ద్వారా దయచేసి వాళ్ళకి డొనేట్ చేయండి అండ్ అలాగే కాకుండా గత 10 రోజులుగా మనము చాలా ఫ్యామిలీస్కి చాలా డొనేషన్స్ చేశాము ఒక 150 నుండి 200 ఫ్యామిలీస్ దాకా మనము నిత్యావసర సరుకులు అనేవి డొనేట్ చేయడం జరిగింది చాలా రెస్పాన్స్ వచ్చింది మెయిన్గా ఏంటంటే అది చూసిన మన సబ్స్క్రైబర్ ఒకరు వరంగల్ అన్న వరంగల్ చౌరస్తా నుండే మన ముఖేష్ శివవరం అనే అన్న ఒక 10,000 రూపీస్ అనేవి మన ఛానల్కి డొనేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నా అని ముందుకొచ్చి మాకు ఒక చేయూతనిచ్చి మీ వెనుక మేము ఉన్నాం మీరు ఏదన్నా చేయండి అని చెప్పేసి మాకు వెన్నుముకలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాగే నువ్వు చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే నీ ద్వారా మేము కూడా డొనేషన్స్ ఇంకా పెంచుతాం గాయస్ మీరు కూడా ఎవరికైనా డొనేషన్స్ చేయాలంటే చేయండి అలాగే ఈ ఫ్యామిలీని మన వంతు సహాయంగా మనం ఈ ఫ్యామిలీని ఆదుకుందాం ప్లీజ్ దయచేసి చెప్తున్నా అందరూ బయటికి వెళ్ళకండి ఏదన్నా అర్జెంట్ అవసరం ఉంటే తప్ప వేరే విషయాలకైతే బయటికి వెళ్ళకండి సిచ్యువేషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది ఏంటిదంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కు కోల్పోతే ఎలా ఉంటుందో ఎవరు అర్థం చేసుకోలేరు ఆ ఫ్యామిలీకి గెట్ ఇన్ కావాలంటే చాలా కష్టమవుతుంది మీ ద్వారా మీ ఫ్యామిలీకి రాకుండా చూసుకోండి మీకు ఏదైనా సిచ్యువేషన్ అర్జెంట్ అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి మాస్కులు అనేవి ధరించండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లవ్ యూ బాయ్